గాజు గ్లాసు గుర్తుపై బిగ్ ట్విస్ట్, కూటమిలో కొత్త టెన్షన్. ఏపీ ఎన్నికలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీల అధినేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కౌంటింగ్కు కౌంట్డౌన్ మొదలైన వేళ పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో కూటమికి కొత్త సమస్య ఏర్పడింది. జనసేన బరిలో ఉన్న చోటే ఆ పార్టీకి గ్లాస్ గుర్తు దక్కనుంది. మిగిలిన చోట్ల స్వతంత్రులకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే ఎన్డీఏ అభ్యర్థులకు చిక్కులు తప్పవనే వాదన మొదలైంది. ఏపీలో మూడు పార్టీల కూటమికి కొత్త సమస్య ఎదురైంది. జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉంచడం గందరగోళానికి కారణమవుతోంది. జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది. కానీ ఆ తరువాత మరో సమస్య తెర మీదకు వచ్చింది. జనసేన పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు. ఆ పార్టీ అభ్యర్థులు లేని చోట స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరుకుంటే వారికి ఈ గుర్తు ఇచ్చే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు కోరుకోవడానికి వీలుగా కొన్ని గుర్తులను ఫ్రీ సింబల్స్ పేరిట ఎన్నికల కమిషన్ ముందే ప్రకటించింది. అందులో గాజు గ్లాస్ గుర్తుంది. జనసేన అభ్యర్థులు లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు అడిగితే ఈ గుర్తు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం స్పష్టం చేసింది. కూటమిలో భాగస్వామిగా జనసేన 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల ఆ పార్టీ మిత్రపక్షాలు టీడీపీ బీజేపీ బరిలో ఉన్నాయి. జనసేన అభ్యర్థులు లేని చోట గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తాము నష్టపోతామని ఈ రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ గుర్తు చూసి స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేస్తే తమకు రావాల్సిన ఓట్లు తగ్గిపోతాయని అంటున్నారు. ఈ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ జనసేన పోటీ లేని స్థానాలలో తమకు కావలసిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి వారికి గాజు గ్లాసు గుర్తిస్తే నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. జనసేన పోటీ చేసే స్థానాలలో ప్రధానంగా ఈ వ్యవహారం సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్ళు తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో గాజు గ్లాసు గుర్తును ప్రచారం చేసుకుంటారు. అదే లోక్సభ నియోజకవర్గం పరిధిలో టీడీపీ జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వస్తే పరిస్థితి ఏంటనేది చర్చగా మారింది. ఈ సమస్యను ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి జనసేన నాయకులు తీసుకువెళ్లారు. నిర్ణయం వెలువడాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా నిర్ణయం వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.